హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ ఒక కొత్త రెసిపీ చేసుకుందామండి భయపడకండి ఇదేంటి అని కిచిడి అండి నేను బ్రౌన్ రైస్తో చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు ఏ రైస్ అయినా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం బ్రౌన్ రైస్తో అద్దురిపోతుందని చెప్తా టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది సరే ముందుగా ప్రాసెస్ చూస్తే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు మనకు కావాల్సినన్ని వేసుకొని వేయించుకొని పక్కా తీసేసుకుందాం తర్వాత మనం మామూలుగా బిర్యానీలో వేసుకుంటాం కదా షాజీరా చెక్క లవంగాయి జీలకర్ర ఇవన్నీ కూడా దీంట్లో కూడా వేసుకొని పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పొడవుగా వేసుకున్నానండి అది ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అది దోరగా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ షేడ్కి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకొని మీడియం సైజ్ టమాటాలు మూడు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఇవి మీ ఇష్టం ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవన్నీ ఇక్కడ నేను రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే ముక్కలు తొందరగా మగ్గటానికి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను దీ ప్లేస్లో మీరు ఏవైనా వేసుకోవచ్చు బ్రౌన్ రైస్కి బదులు బాస్మతి రైస్ వేసుకోవచ్చు వైట్ రైస్ వేసుకోవచ్చు లేదా మిల్లెట్స్ అందరు హెల్త్ కాన్షియస్ ఉన్నారు కానీ మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు ఒక్క స్పూన్ నెయ్యి వేసాను కనుక ఒక్క స్పూన్ ఆయిల్ కూడా పైనుంచి వేసుకున్నాను అప్పుడు మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉంటుందండి ముద్దగా అవ్వకుండా ఉంటుంది తగినండి వాటర్ పోసుకొని ఒక కప్పు బ్రౌన్ రైస్కి మూడు నుంచి నాలుగు గ్లాసులు వాటర్ పడతాయండి అలానే పెసరపప్పు మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నామంటే అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు పడుతుందండి మూడొంతులు బ్రౌన్ రైస్ ఉడకటానికి అప్పుడు మాత్రమే పెసరపప్పు దాంట్లోకి వేసుకోవాలి లేకపోతే బ్రౌన్ రైస్ ఏమో ఉడకదు పెసరపప్పు ఏమో ముద్ద ముద్ద అయిపోతుంది అదే వైట్ రైస్తో అయితే రెండు కలిపేసి వేసేసుకోవచ్చు కొరలు సామలు బ్రౌన్ రైస్ ఇవన్నీ తొందరగా ఉడకవని చెప్పి ఎక్కువ మంది కుక్కర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి దయచేసి అలా చేయకండి ఎందుకంటే హై ప్రెషర్లో ఉడకటం వల్ల మనకి పైనుంచి పైన విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి ఆ ప్రెషర్కి అలా మనం చాలా విటమిన్స్ లాస్ అయిపోతాము అలా కాకుండా ఇలా మూతబెట్టి ఉడికించుకుంటే కనుక దాని పోషకాలన్నీ మనకి చక్కగా బాడీకి అందుతాయండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవటమే ఇది మనకు ఉడకటానికి దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందండి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఉంటుంది టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది నిజంగా ట్రై చేస్తే కనుక మీకు తెలుస్తుంది ఒకసారి బ్రౌన్ రైస్తో కిచడీ ట్రై చేయండి వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్